ఈరోజు వీడియోలో మనం ప్రతిస్పందన పర్యాలోచన బోధన గురించి తెలుసుకుందాం. మరి ప్రతిస్పందన పర్యాలోచన బోధన అంటే ఏమిటి? సో ఇది ఒక స్వీయ పరిశీలన, స్వీయ మూల్యాంకన ప్రక్రియ. ఉపాధ్యాయుడు తన గురించి తాను తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక స్వీయ మూల్యాంకన ప్రక్రియ. దీని ద్వారా ఉపాధ్యాయుడు మరి తరగతి గదిలో తాను ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఆ విషయాన్ని ప్రదర్శించడం వల్ల తన బోధనలో వచ్చినటువంటి మార్పు గురించి ఆలోచించేటువంటి ఒక ప్రక్రియ. సో ఇది ఎందుకు మరి అని అంటే, ఉపాధ్యాయుడు తన యొక్క బోధన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దాంతోపాటు తన బోధనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను మరి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో తన బోధనలో మార్పు చేసుకొని మరి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. మరి అది ఏ విధంగా జరుగుతుంది? ఈ పర్యాలోచన బోధన ప్రక్రియలో మరి ఏ విధంగా తన యొక్క బలాలు బలహీనతలను తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అంటే, చూడండి, ఉపాధ్యాయుడు రోజు తన యొక్క దినచర్యను రాయడం, అంటే టీచర్ డైరీని మెయింటైన్ చేయడం. సో తరగతి గదిలో బోధించిన అనంతరం తను ఏమి బోధించాడు, ఏ అంశాన్ని బోధించాడు, ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తరగతి గదిలో ఉపయోగించాడు, విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందనలు ఏ విధంగా ఉన్నాయి, అవి పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు, ఏదైనా కూడా ఆ టీచర్స్ డైరీలో పొందుపరచడం జరగాలి. సో అదేవిధంగా తన తోటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి కూడా తన బోధనకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఆ డైరీలో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటుగా తను బోధించే సమయంలో ఉపాధ్యాయుడు తన క్లాస్ని మరి రికార్డ్ చేసి, వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని క్లాస్ అయిపోయిన తర్వాత చూడడం ద్వారా తన బోధనలోని లోటు పాట్లను కూడా తను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగినట్లయితే, నా బోధన ఎలా ఉంది అని క్వశ్చన్స్ అడిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సరైన సమాధానం చెప్పొచ్చు, లేదా ఉపాధ్యాయునికి భయపడి అందరు బాగుంది అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఒక క్వశ్చనియర్ రూపంలో, ఒక ప్రశ్నావళి రూపంలో మరి మన బోధనకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసి విద్యార్థులకు ఇచ్చినట్టయితే వాళ్ళు మరి దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మరి ఉపాధ్యాయుడు తన బోధనను మెరుగుపరచుకోవడానికి మరి కొన్ని అంశాలు, స్టెప్స్ని మనం ఒకసారి చూసినట్టయితే అందులో ముఖ్యంగా థింక్, టాక్, రీడ్, ఆస్క్, టీచ్ అనేటువంటి మరి 5 స్టెప్స్ని కూడా మరి ఉండడం జరిగింది. సో వీటి గురించి మనం ఆలోచించినట్టయితే, ముందుగా థింక్ అంటే ఈ దశలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అని అంటే, ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన ప్రక్రియ ఎలా జరిగింది అనేది స్వీయంగా తనకు తానుగానే విశ్లేషించుకోవడం అనేది జరిగింది. సో చెప్పినటువంటి పాఠ్యాంశం ఏది, ఉపయోగించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏంటిది, ఏ పద్ధతి ద్వారా బోధించాను, పిల్లలు ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా మరి ఉపాధ్యాయుడు స్వయంగా విశ్లేషించుకోవడం అనేది జరుగుతుంది. సో రెండవ అంశం టాక్. ఈ దశలో ఉపాధ్యాయుడు తెలుసుకున్నటువంటి సమాచారం ఆధారంగా బోధనలో ఏమైనా మార్పులు అవసరమో లేదో అనే విషయాన్ని తన తోటి సహచర ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మూడవ దశ చూసినట్టయితే దీన్ని రీడ్ అంటాం. ఈ దశలో ఉపాధ్యాయుడు తన బోధనకు అవసరమైనటువంటి అదనపు సమాచారాన్ని సేకరించడానికి, సో తెలుసుకోవడానికి జర్నల్స్ చదవడం కానీ లేదా రెఫరెన్స్ పుస్తకాలు ఏవైతే ఉంటే వాటిని చదవడం కానీ చేయడం ద్వారా తను బోధించేటువంటి అంశానికి సంబంధించినటువంటి మరింత లోతైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో మరి ఉపాధ్యాయుడు అదనపు సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నాలుగవ దశ అయినటువంటిది ఆస్క్. ఈ దశలో ఉపాధ్యాయుడు తన బోధనను అభివృద్ధి చేసుకోవడానికి నిపుణుల యొక్క సలహాలను, సూచనలను స్వీకరిస్తాడు. నిపుణులు అనంటే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, సైంటిస్టులు కావచ్చు లేదా ప్రొఫెసర్స్ కావచ్చు లేదా తనకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో
వారి నుంచి సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది, సలహాలు సూచనలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఐదవ దశ అయినటువంటిది టీచ్. ఈ దశలో పైన సూచించిన నాలుగు దశల ఆధారంగా ఉపాధ్యాయుడు సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని తన బోధనను మార్పు చేసుకొని బోధన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఐదు దశల్ని కూడా ఉపాధ్యాయుడు ఫాలో అయ్యి తన బోధనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను కూడా బేరీజు వేసుకొని ఒక మంచి ఉపాధ్యాయునిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తన బోధనను మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అనంటే, ఉపాధ్యాయుడు సొంతంగా తన యొక్క బలాలు బలహీనతలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తన బోధన అభ్యసన ప్రక్రియలో ఎదురైనటువంటి సమస్యలను అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు అభ్యాసంలోని భయాలను ఆందోళనలను కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్వతంత్ర అభ్యాసకునిగా మరి ఎదిగే అవకాశం ఉంటుంది, ఒక మంచి ఉపాధ్యాయుని కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిస్పందన పర్యాలోచన బోధన అనేది మరి ఉపాధ్యాయునికి ఎంతగానో ఉపయోగపడుతుంది.